హాయ్ యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జ్యూస్ ఏంటంటే ఖర్బూజా జ్యూస్ చేసుకుంటున్నామండి. మా పిల్లలు మా వారు అడిగారు, అందుకోసం ఖర్బూజా జ్యూస్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక ఖర్బూజా తీసుకొని దాన్ని కడిగేసి చెక్కు తీసి ఇలా ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత బాగా దాంట్లో ఉన్న గింజలు ఉన్నాయి కదా, సీడ్స్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని జ్యూస్ జార్ తీసుకొచ్చుకొని అందిట్లో వేసేసుకోవాలి. వేసుకున్నాను. ఈ ఖర్బూజా ఏంటంటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుందండి, బాగా పోషక విలువలు ఎక్కువగా ఉండే ఫ్రూట్ అన్నమాట. ఇది మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే ఇది మంచి వాటర్ కంటెంట్, వాటర్ ఎక్కువగా ఉండే అటువంటి ఫుడ్ అన్నమాట ఫ్రూట్. ఈ ఖర్బూజా జ్యూస్లో మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఖర్బూజా, పెద్ద సైజ్ ఖర్బూజా, ఫ్రెష్ది ఒకటి, పాలు, షుగర్, బూస్ట్. ఓకేనా? ఇలా షుగర్, ఖర్బూజాస్, మనం ముక్కలు, పాలు మూడు వేసేసి చక్కగా జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో, చక్కగా రెడీ అయిపోయింది. గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారో, కాన్స్టిపేషన్స్తో, వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది ఇది. ఎక్కువగా డైలీ 2 టైమ్స్ తీసుకుంటే, మార్నింగో ఆఫ్టర్నూన్ అలా పర్ డే 2 టైమ్స్ తీసుకుంటే ఫ్రీగా వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి? ఇలా గ్లాసుల్లోకి తీసుకున్న తర్వాత లైట్గా బూస్ట్ వేసుకుంటే బూస్ట్ ఫ్లేవర్ అంటే బూస్ట్తో పాటు ఖర్బూజా జ్యూస్ స్పూన్తో అలా అలా తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. నేనైతే కొంచెం బూస్ట్ వేసుకుంటున్నాను, మా బావకి మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకని నేనైతే ఇలా వేసుకుంటున్నానండి. ఆహా, మాకు బూస్ట్ ఏమి అక్కర్లేదు, మేము మామూలుగానే తాగేస్తాం అనుకుంటే యువర్ విష్. నేనైతే ఇలా చేస్తున్నాను. అబ్బా బాగుంది, మాకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా నాలాగా బూస్ట్ వేసుకోండి. ఓకేనా? అలానే మీకు దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకుంటే, నా దగ్గర అయితే ఓన్లీ జీడిపప్పు ఉన్నాయి. నేను జీడిపప్పు పెట్టుకుంటున్నాను గార్నిష్ కోసం. అలా అలా స్పూన్ తోటి బూస్ట్ ఫ్లేవరు, ఖర్బూజా జ్యూస్, అప్పుడప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలు నోటి తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది. ఆ జ్యూస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అన్నమాట. అందుకోసం నేను ఇలా వేసుకుంటున్నాను. మన్నీ 7/22/18 మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.